ఎక్కువ. తెలంగాణ రైతులకు కంట కన్నీరే తప్ప తెలంగాణ పొలాలకు ఏనాడు సాగునీరు లభించలేదు. తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చెలక ఎడారి అని దీనంగా పాడుకున్న పాటల సాక్షిగా తెలంగాణ పొలాల దాహార్తిని తీర్చాలనే పట్టుదల ఉద్యమ కాలం నుంచే నా మనసును ఆవహించింది. తెలంగాణ సాగునీటి రంగంలో సాధించవలసిన లక్ష్యాలను ఆనాడే స్పష్టంగా నిర్దేశించుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సంవత్సరాల తరబడి నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం, నాగార్జున సాగర్, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ వంటి పాత ప్రాజెక్టులను ఆధునీకరించడం, ఉద్యమ రాష్ట్రంలో ప్రారంభించని ప్రాజెక్టు పనులు తక్షణం చేపట్టడం, అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించుకొని పంటల దిగుబడి పెంచడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగింది. సమైక్య రాష్ట్రంలో మూలకు పడ్డ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడిమానేర్, దేవాదల తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేసింది. దీంతో వలసల జిల్లాగా పేరుపడ్డ ఉమ్మడి పాలమూరు నేడు పంట కాలువలతో పచ్చని చేలతో కలకలలాడుతున్నది. గతంలో పుట్టచేత పట్టుకొని వలస వెళ్లిన జనం సొంత ఊళ్ళకు తిరిగి వచ్చారు. సంతోషంగా తమ పొలాలు సాగు చేసుకుంటున్నారు. అద్భుతమైన ఈ మార్పుకు అద్దం పడుతూ వలసలతో వలవల విలపించు కరువు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని నేనే స్వయంగా పాట కూడా రాశాను. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80% పైగా పూర్తయింది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల పంట పొలాలకు సాగునీరు అందించబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 20 లక్షల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడానికి ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. ప్రపంచంలోకెల్లా పెద్దదైన ఈ బహుళ దశల భారీ ఎత్తిపోతల పథకాన్ని వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు రాత్రింబవళ్లు శ్రమించి కేవలం 3.5 నెలల స్వల్పకాలంలో పూర్తి చేశారు. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ప్రవహించే గోదావరి నదిని భారీ పంపుల ద్వారా గరిష్టంగా 618 మీటర్లకు ఎత్తిపోయడం జరుగుతున్నది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిని 250 కిలోమీటర్ల మేర సతత జీవనధారగా మార్చింది. దాదాపు 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అభివృద్ధిలోకి తెచ్చింది. ఒకనాడు చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు 20కి పైగా రిజర్వాయర్లతో పూర్ణ కలశం వలె తొనికిసలాడుతున్నది. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. తెలంగాణ ఏర్పడిన తొలి దశలోనే ప్రభుత్వం అనుసరించబోయే సాగునీటి విధానంపై రాష్ట్ర శాసనసభలో నేనే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాను. ఈ విధానం ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు 75 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది. 2-3 ఏళ్లలో మరో 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. భారీ మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో సుజల సుఫల సస్యశ్యామల రాష్ట్రంగా తెలంగాణ విరాజిల్లుతోంది. రాష్ట్రంలో 1.25 కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం త్వరలోనే సాకారం కానుంది. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత పరివర్తనను సాధించింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతు బిడ్డది తీరని దుఃఖం. ఆనాటి బాధలు గుర్తుకొస్తే ఇప్పటికీ కడుపు తరుక్కుపోతుంది. సాగునీరు లేదు, విద్యుచ్చక్తి లేదు, ఎండిన బోర్లు, బీడలు వారిన పంట పొలాలు ఒకవైపు, మరోవైపు పంట పెట్టుబడలేక అప్పుల పాలై దళారుల చేతుల్లో చితికిపోయి గతిలేక దిక్కుచోతక దీనులైన రైతులు విధిలేక ఆత్మహత్యలు చేసుకోవడంతో వారి కుటుంబాలకు తీరని దుఃఖం మిగిలేది. ప్రభుత్వం అనుసరించే అరకొర సాయంత్రం అందించే అరకొర సాయంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న అపవాదన కూడా తెలంగాణ రైతు బిడ్డ ఆనాడు భరించవలసి వచ్చింది. నేను ఒక రైతు బిడ్డనే. రైతులు ఎదుర్కొంటున్న ఈ కష్ట నష్టాలు నా స్వానుభవంలో ఉన్నవే. అందుకే ఒక రైతు బిడ్డగా ఆలోచించి సాగునీరు ఒకటే అందిస్తే సరిపోదని, రైతుకు పెట్టుబడి సాయం కూడా అందించినప్పుడే సాగు సుసాధ్యమవుతుంది అని ఆలోచించాను. రైతు సంక్షేమం దిశగా
ఎవరూ కూడా కలలో కూడా ఊహించని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.